అండి, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్. ఇది వెన్స్డే వ్లాగ్ అండి. సో ఈరోజు చాలా హ్యాపీగా, చాలా బిజీగా అయిపోయింది. ఎగ్జామ్స్ కదా, చాలా బిజీగా ఉందండి. సో ఈరోజు మీకు ఎలా గడిచిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు నేను ఆన్లైన్ ఫ్లిప్కార్ట్ యాప్లో 2 కాటన్ కుర్తాస్ని పర్చేస్ చేశాను. అండ్ 15 డేస్ బ్యాక్ 2 కాల్ పట్టీల పేర్స్ కూడా తీసుకున్నానండి. కాకపోతే అప్పటికి నేను మన యూట్యూబ్ ఫ్యామిలీలో ఒక మెంబర్ని కాదు కాబట్టి మీతో నేను షేర్ చేసుకోలేకపోయాను. ఇప్పుడు యూట్యూబ్ ఫ్యామిలీలో నేను కూడా మీతో ఒక మెంబర్ని కాబట్టి ఇప్పుడు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఫస్ట్ నేను పర్చేస్ చేసినటువంటి కాటన్ కుర్తాస్ని షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నాకు ఈ ఫ్లిప్కార్ట్ నుంచి నా కాటన్ కుర్తాస్ ఇలా ప్యాకింగ్లో నాకు పంపించారండి. ఆల్మోస్ట్ నేను యూస్ చేసినటువంటి కుర్తాస్ అన్నీ నేను ఈ ఫ్లిప్కార్ట్లోనే పర్చేస్ చేస్తాను. సో నేను మీకు ఫస్ట్ చూపించబోయే కుర్తా ఏంటి అంటే ఈ కుర్తా అండి. ఇది కలర్ రెడ్డిష్ కాదు, అలానే డార్క్ పింక్ కాదండి, అదొక మంచి డార్క్ షేడ్లో ఉంది. చాలా బాగుందండి ఈ కుర్తా. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్ ఇది. ఆల్మోస్ట్ నేను యూస్ చేసే కుర్తాస్ అన్నీ కూడా కాటన్ అండి. కాటన్ తప్పించి నేను ఏ ఫ్యాబ్రిక్ కూడా యూస్ చేయను. సో దీని బ్రాండ్ వచ్చి గుల్మోహర్ జైపూర్ అండి. దీని బ్రాండ్ గుల్మోహర్ జైపూర్. దీని సైజ్ 2XL అండి. 2XL నాకు లూజ్ అయిపోతుంది, కానీ 1 or 2 వాషెస్ అయిన తర్వాత కాటన్ కదండి సింక్ అయిపోతుందని చెప్పి 2XL తీసుకొని ఆల్టర్నేషన్ చేయించుకుంటాను. సో ఈ కుర్తా చూసినట్టయితే ఫ్రంట్ ఇలా వచ్చిందండి, ఫ్రంట్ ఇలా వచ్చింది. సో మనకి లెఫ్ట్ సైడ్ ఇలా బటన్ వచ్చి చిన్నగా హోల్ కూడా వచ్చింది, ఇలా హోల్ కూడా వచ్చింది. సో నెక్ ఇలా వచ్చి ఫ్రంట్ 3-4 హ్యాండ్స్ వచ్చాయండి దీనికి. అండ్ లాస్ట్లోని మనకి ఇలా హ్యాండ్ చివర గోల్డ్ కలర్ బార్డర్ కూడా వచ్చింది. మొత్తం ఈ కుర్తా అంతా కూడా గోల్డ్ కలర్ బార్డర్ వచ్చిందండి. మనకి హిప్ దగ్గర ఇలాగా ఫ్రిల్స్ వచ్చేసి గోల్డ్ కలర్ ప్రింట్ అండ్ 2 థ్రెడ్స్ కూడా వచ్చాయి. మనం టై చేసుకోవడానికి ఇలా థ్రెడ్స్ కూడా వచ్చాయి. అండ్ ఇది ఫుల్ ఫ్లేర్ ఉండి యాంకిల్ లెంత్ అండి. ఇది ఫుల్ కింద వరకు ఉండి లాస్ట్లో మనకి ఇలా గోల్డ్ కలర్ బార్డర్ కూడా వచ్చింది. సో లాస్ట్లో మనకి ఇలా కింద మనకి గోల్డ్ కలర్ బార్డర్ కూడా వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి, ప్యూర్ కాటన్ ఇది. కలర్ కూడా చాలా బ్రైట్గా, దానిపైన మనకి గోల్డ్ కలర్ ప్రింట్ వచ్చేసరికి చాలా బ్రైట్గా చాలా బాగుంది. నేను దీని పిక్స్ నేను స్క్రీన్ పైన కూడా మీకు నేను డిస్ప్లే చేస్తాను. మీకు గనక నచ్చినట్టయితే మీరు కూడా ఇది పర్చేస్ చేయండి. సో ఇది ఎలాంటి వాళ్ళకైనా ఈ కలర్ బాగా మ్యాచ్ అవుతుంది. సో ఇది పార్టీ వేర్గా కూడా వేసుకోవచ్చు అండి. ఇది చాలా చాలా బాగుంది. సో ఇది మీకు నచ్చినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది నా ఫస్ట్ కుర్తా. అండ్ నెక్స్ట్ సెకండ్ కుర్తా వచ్చి, సో దిస్ ఈజ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కుర్తా అండి. నాకు డార్క్ పింక్ అన్న బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అన్న చాలా చాలా ఇష్టం. సో ఇది నా సెకండ్ కుర్తా. ఇది ఇలా నెక్ వచ్చిందండి, ఇది కాలర్ నెక్. ఇలా కాలర్ నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ దగ్గర మనకి ఇలా వైట్ బార్డర్ కూడా వచ్చింది, ఇలా బార్డర్ వచ్చింది. అండ్ ఇది కూడా 3/4 హ్యాండ్స్ ఏనండి. హ్యాండ్స్ కూడా ఇలా మనకి వైట్ పైన బ్లాక్ ప్రింట్తో ఇలా వచ్చింది. అండ్ ఇది కూడా ఫుల్ ఫ్లేర్ ఉన్నటువంటి కుర్తా అండి. కింద మనకి ఇలా వైట్ పెద్ద బార్డర్ కూడా వచ్చిందండి మనకి ఇలాగా. సో ఇది కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం 2 కుర్తాస్ కూడా 100% కాటన్ అండి. ఇది 100% ప్యూర్ కాటన్. సో మనకు వచ్చేసింది సమ్మర్ కాబట్టి మనం ఇంకా రెగ్యులర్గా వేసుకోవాలన్నా మనం కాటన్ మాత్రమే వేసుకోగలం కాబట్టి మనకి ఇవి రెగ్యులర్గా యూస్ చేయాలన్నా కానీ ఇవి బాగుంటున్నాయి. సో దీని బ్రాండ్ వచ్చేసి ఇది అంజుశ్రీ బ్రాండ్ అండి. సో వీటి పిక్స్ నేను స్క్రీన్ పైన మీకు నేను డిస్ప్లే చేస్తాను. సో ఈ కుర్తా కూడా మీకు నచ్చిందా? నచ్చితే కనుక నాకు కామెంట్ సెక్షన్లోని చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాల్ పట్టీలని చెప్పాను కదా. సో ఫస్ట్ పెయిర్ ఇది కనిపిస్తుందా? ఓకే, ఫస్ట్ పెయిర్ ఇదండి. అంటే ఇది ఓల్డ్ మోడలే,
కానీ పెయింట్ మా హస్బెండ్కి చాలా చాలా బాగా నచ్చింది. వీటికి మధ్య మధ్యలో ఎనామిల్ పెయింట్ కూడా వచ్చింది. సో దీని వెయిట్ వచ్చేసి 3 తులాలు ఎంతో ఉందండి. దీని కాస్ట్ అప్పుడు ఒక 1500కి తీసుకున్నాము. ఇక్కడ ఏలూరులోనే చంద్ర బ్రదర్స్లో తీసుకున్నామండి. ఇది మా హస్బెండ్కి చాలా చాలా నచ్చినటువంటి పెయిర్. అండ్ నెక్స్ట్ ఇంకో పెయిర్ ఏంటంటే, ఈ పెయిర్ నాకు చాలా చాలా నచ్చిందండి, కానీ ఇది మా హస్బెండ్కి అంతగా నచ్చలేదు. అంటే ముందు అన్ని పెద్ద పెద్దవి వాడేమో డిజైన్స్ అవి, కానీ ఈసారి ఇలాగా థిన్గా స్లిమ్గా ఉన్న డిజైన్స్ తీసుకోవాలని చెప్పి నాకు ఇది కావాలని నేను తీసుకున్నాను. కానీ ఇది మా హస్బెండ్కి అంతగా నచ్చలేదు. అసలు యాక్చువల్గా ఒక పెయిర్ తీసుకుందామనే వెళ్ళాము, కానీ ఇంకా మా హస్బెండ్ సరే అని చెప్పేసి ఇంకా ఈ 2 పెయిర్స్ కూడా తీసుకున్నారు. సో ఇది ఇంత స్లిమ్గా ఉన్నా కనుక దీని వెయిట్ కూడా 3 తులాలే ఉంది. సో ఈ 2 పెయిర్స్ మనకి డైరెక్ట్గా 3000కి వచ్చిందండి. సో ఇవి 2 పెయిర్స్ కూడా ఏలూరులోనే చందనలోని తీసుకున్నాము. సో 2 కుర్తాస్ అండ్ 2 పెయిర్స్ ఇవి కాల్ పట్టీలు. ఇవి మీకు నచ్చాయా? నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లోని చెప్పండి. నేను కొత్తగా వీడియోస్ చేస్తున్నాను కదా, కొంచెం స్టార్టింగ్ కొంచెం కొత్తగా ఉంది. సో మీరందరూ అర్థం చేసుకొని నన్ను యాక్సెప్ట్ చేసి, మీ ఫ్యామిలీలో ఒకరుగా నన్ను యాక్సెప్ట్ చేసి నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా నేను కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. సో మీ అందరికీ వీడియోస్ నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. నేను న్యూ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.